నమస్కారం అండి. టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఎవరి ముఖంలో చూసినా తెల్లారే వరకు టెన్షన్ టెన్షన్ టెన్షన్. వైరస్ 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 నష్టం జరుగుతున్నది, మనసుల్ని కోరిపోతున్నాం. ఆ బాధ భరించలేనిది, విధిని మార్చలేం. కర్మ సిద్ధాంతంలో ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది, కాకపోతే ప్రతిదీ ఒక పాఠమే. పాఠమే కాకపోతే మరేంటి? ఎవరు చెబితే ఎవరు వినరాయే, ఎవరికి వారు అందరూ తోపులే. ప్రతి ఒక్కరూ అనుభవంతోటే తెలుసుకోవాలనుకుంటున్నారు. గమనించండి, ఆ ఇంటి వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు అంటే ఎందుకు అంటారు? ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి. ఆ వీధిలోకి వెళ్ళకూడదు అంటే వింటారా? వెళ్ళి చూసి వద్దాం అంటారు. ఆ వీధిలో వీధి కుక్కలు ఉన్నాయి, వెంటబడతాయి. ఆ ఊరు వాళ్ళతో సంబంధం కూడదు అని కొందరు చెబుతుంటారు. ఎందుకు కూడదు? ఎందుకంటే ఆ ఊరు ఆచారాలు వ్యవహారాలు వేరు, అవి మన కుటుంబానికి కూడదు కాబట్టి వద్దు అనుకుంటారు. ఆ దేశంతో స్నేహం కూడదు ఈ దేశానికి, ఎందుకంటే వాళ్ళ కట్టుబాట్లు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళు తినే తిండి వేరు, వాళ్ళ థింకింగ్ వేరు. ఈ దేశంతో సంబంధం కూడదు, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళే తోపులనే అహంభావం. అంత అహం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవసరం లేదు. శుభ్రతగా ఉండాలంటే అర్థం కాదు, దూరంగా మెయింటైన్ చేయాలంటే అర్థం కాదు, భద్రత తెలియని విషయంలా ముఖం పెట్టి చూస్తుంటారు, నడిచే దారిలో ఉమ్మేస్తుంటారు. అది కూడా తెలీదా? అది కూడా పెద్ద పెద్ద నోటీస్ బోర్డులు చెప్పాలా, పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చేయాలా? అయినా వస్తూనే ఉంటారు. ఏదైనా ఆఫీస్కి వెళ్తారు, చేయించుకోవాల్సిన పని చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన పేపర్లు ఇవ్వాలి. ఆ పక్కన ఉన్నటువంటి ఫర్నిచర్ని పట్టుకోవడం ఎందుకు? అక్కడ ఉన్న వాటిని తగిలించుకోవడం ఎందుకు? అది కూడా తెలీదా? డబ్బుల విషయంలో, డబ్బులు అవసరానికి ఉపయోగించుకోవాలి, బ్యాంకులో ఉంటాయి, ఎన్ని డబ్బులైనా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ కట్టలు కట్టలు విత్డ్రా చేసుకొని లెక్క పెట్టిన వాటిని మళ్ళీ లెక్క పెట్టి ఉమ్మి అద్దీ మరీను లెక్క పెట్టి ఇస్తే ఎలా? వైరస్ దాని ద్వారా కూడా వెళ్తుందంటున్నారు. ఎలా ఎలా జీవించటం? ఈ అలవాట్లు ఎవరు మార్చుకోవాలి? మార్చుకోకపోతే ఎలా? ఆ మార్పు వస్తానికి ఎంత టైం పడుతుంది? ఆ మార్పు వస్తానికి ఎంత టైం పడుతుంది? ఆ వైరస్కి మందు లేదు అని ఎంతమంది చెప్తున్నారు? ఎంత ప్రచారం జరుగుతుంది? ఆయన స్వయం పరిరక్షణ అవేర్నెస్ అవన్నీ చూసుకోవాలి, కొన్ని కొన్ని తట్టుకోవాలి. తట్టుకోవడానికి కొంత సెల్ఫ్ అవేర్నెస్తో ఉండాలి. చిన్న దగ్గుకి చిన్న జలుబుకి కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి లక్షల లక్షలు ఇచ్చి వస్తుంటే ఏంటది? సో లెసన్ అందరికీ అర్థమైంది, అర్థం అవనట్టుగా ఉండకండి. ఏ దేశం ఎలాంటిది, ఏ సంస్థ ఎలాంటిది, ఏ ఊరు ఎలాంటిది, ఏ పేట ఎలాంటిది, ఏ ఇల్లు ఎలాంటిది, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండకూడదు తెలిసింది కదా. దేశాలు, కులాలు, మతాలు, వర్గాలు, వ్యక్తుల్ని ఎవరిని వైరస్ వదల్లా? అందరి దగ్గరికి నేనే వస్తా, అందిందల్లా తట్టే వెళ్తా అన్న మాదిరిగా ఉంది వైరస్ వ్యవహారం. అందుకు మనమే చేయాలి, అందకుండా దూరంగా ఉండాలి. దాని దగ్గరికి వెళ్ళి నిలబడితే తగలదా? తగులుకుంటే తగులుద్దు కదా. మేక్ డిస్టెన్స్, నో ప్రాబ్లం, స్మైల్ యువర్ సెన్స్. ఓకే, ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లో చాలా వీడియోలు చూడండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.